హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ అనేది ఇంతకుముందు పదకొండు పేపర్లుగా జరిగినది కానీ ఈ సంవత్సరం లాక్డౌన్ కారణంగా దాన్ని ఆరు పేపర్లు కుదించిన విషయం అందరికీ తెలిసినది ఈ ఆరు పేపర్లు అనేది హండ్రెడ్ మార్క్స్ జరుగుతుంది ప్రతి పేపర్ కూడా త్రీ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం అనేది గవర్నమెంట్ అలాట్ చేసిన విషయం అందరికీ తెలిసినది కానీ ఇప్పుడు విద్యార్థులు ఆందోళన చెందుతున్న విషయం ఏమిటంటే ఈ హండ్రెడ్ మార్క్స్ ఎక్కడి నుంచి ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ తీసుకుంటే పేపర్ వన్ నుంచి ఎన్ని మార్క్స్ అడుగుతారు పేపర్ టూ నుంచి ఎన్ని మార్క్స్ అడుగుతారు ఇలా ప్రతి సబ్జెక్టు తగ్గిన విషయాలన్నీ ఈ వీడియోలో మనం చూడబోతాం రెండు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ మనం మ్యాథమెటిక్స్ చూస్తాం తర్వాత సోషల్ సైన్స్ ఇంగ్లీష్ ఈ విధంగా ప్రతి ఒక్క విషయం గురించి చూద్దాం ఇప్పుడు మ్యాథమెటిక్స్ చూస్తే ఏ విధంగా అంట అడుగుతారు అంటే మొత్తం నాలుగు సెక్షన్ ఉంటుంది మ్యాథ్స్ పేపర్లో సెక్షన్ వన్ అనేది ఉంటుంది సెక్షన్ టూ అదేవిధంగా సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ అనేది ఈ విధంగా నాలుగు సెక్షన్లుగా డివైడ్ చేశారు సెక్షన్ వన్ అంతా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్గా ఉంటుంది పన్నెండు మార్క్స్ అడుగుతారు సెక్షన్ టూ అంతా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్గా ఉంటుంది పదహారు మార్క్స్ అడుగుతారు సెక్షన్ త్రీ వచ్చి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్గా ఉంటుంది ముప్పై రెండు మార్క్స్కి అడుగుతారు సెక్షన్ ఫోర్ వచ్చి ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్గా ఉంటుంది నలభై మార్కులు కడుగుతారు మొత్తం హండ్రెడ్ మార్క్స్ అడుగుతారు ఇప్పుడు సెక్షన్ వన్లో ఏ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి పేపర్ వన్ నుంచి ఎన్ని అడుగుతారు పేపర్ టూ నుంచి ఎన్ని అడుగుతారో చూద్దాం సెక్షన్ వన్ సెక్షన్ వన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ వన్ టు సిక్స్ వరకు పేపర్ వన్ నుంచి అడుగుతారు ఆరు మార్క్స్కి అడుగుతారు అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ సెవెన్ టు ట్వెల్వ్ వరకు పేపర్ టూ నుంచి అడుగుతారు ఆరు మార్క్స్ అడుగుతారు అంటే ఒక క్వశ్చన్కి ఒక మార్క్స్ అదేవిధంగా పన్నెండు క్వశ్చన్స్ అనేది అడుగుతారు సెక్షన్ వన్లో మొత్తానికి ట్వెల్వ్ మార్క్స్కి అడుగుతారు ఇప్పుడు సెక్షన్ టూ తీసుకుంటే ఎనిమిది క్వశ్చన్ అడుగుతారు సెక్షన్ టూలో ఒక క్వశ్చన్కి రెండు మార్క్స్ పదహారు పదహారు మార్క్స్కి అడుగుతారు ఇప్పుడు ఆ పదహారు మార్క్స్కి పేపర్ వన్ నుంచి ఎన్నో అడుగుతారు పేపర్ టూ నుంచి ఎన్ని అడుగుతారో చూద్దాం క్వశ్చన్ నెంబర్ థర్టీన్ టు సిక్స్టీన్ వరకు పేపర్ వన్ నుంచి అడుగుతారు ఎనిమిది మార్క్స్కి అడుగుతారు అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ టు ట్వంటీ వరకు పేపర్ టూ నుంచి అడుగుతారు ఇది ఇది కూడా ఎనిమిది మార్క్స్ అడుగుతారు టోటల్గా సిక్స్టీన్ మార్క్స్ అడుగుతారు సెక్షన్ టూ నుంచి ఇప్పుడు సెక్షన్ త్రీ చిస్తే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇది వచ్చి ఎనిమిది క్వశ్చన్ అడుగుతారు ఒక క్వశ్చన్కి రెండు మార్క్స్ మొత్తం థర్టీ టూ మార్క్స్ అనేది ఇస్తారు సెక్షన్ త్రీ నుంచి ఇప్పుడు దాంట్లో పేపర్ వన్ నుంచి ఎంత అడుగుతారు పేపర్ టూ నుంచి ఎంత అడుగుతారో చూద్దాం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు పేపర్ వన్ నుంచి అడుగుతారు మొత్తం సిక్స్టీన్ మార్క్స్కి పేపర్ వన్ నుంచి అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు పేపర్ టూ నుంచి అడుగుతారు దీన్ని కూడా సిక్స్టీన్ మార్క్స్ అనేది అలాట్ చేశారు ఓకేనా మొత్తం థర్టీ టూ మార్క్స్కి సెక్షన్ త్రీ నుంచి వస్తుంది నెక్స్ట్ సెక్షన్ ఫోర్ చూస్తే ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్ కదా దీంట్లో దేర్ ఈస్ అన్ ఇంటర్నల్ చాయిస్ ఫర్ ఈచ్ క్వశ్చన్ అంటే చాయిస్ అనేది ఉంటుందంట ఈ క్వశ్చన్లో ఓకేనా దీనికి మాత్రమే ఇచ్చారు చూడండి చాయిస్ అనేది ఉంటుందంట మొత్తానికి ఐదు ఐదు క్వశ్చన్స్ అనేది అడుగుతారు ఒక క్వశ్చన్స్కి ఎనిమిది మార్క్స్ మొత్తం నలభై మార్క్స్కి ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది సెక్షన్ ఫోర్ నుంచి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ నుంచి థర్టీ వరకు ఓకేనా ట్వంటీ నైన్ థర్టీ పేపర్ వన్ అంటే పేపర్ వన్ నుంచి అడుగుతారు ఒక మొత్తానికి సిక్స్టీన్ మార్క్స్కి అడుగుతారు ట్వంటీ నైన్ నుంచి థర్టీ వరకు తర్వాత క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ టు థర్టీ టూ వరకు పేపర్ టూ నుంచి అడుగుతారు దీని నుంచి కూడా సిక్స్టీన్ మార్క్స్ అనేది అడుగుతారు క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ వచ్చి పేపర్ వన్ మరియు పేపర్ టూ రెండింటిలో ఏదైనా ఒక దాన్ని కలిపి అడగవచ్చు ఓకేనా మొత్తం ఎయిట్ మార్క్స్ అనేది అడుగుతారు ఇది ఫ్రెండ్స్ సెక్షన్ ఫోర్ మొత్తానికి మ్యాథమెటిక్స్ పేపర్స్ యొక్క అనాలిసిస్ బ్లూ ప్రింట్ ఇప్పుడు మనం చూడబోయేది ఏమిటంటే సైన్స్ చూద్దాం తర్వాత సోషల్ స్టడీస్ చూద్దాం సైన్స్ సైన్స్ తీసుకుంటాం సైన్స్ ఓకేనా సైన్స్ తీసుకుంటే అది ఏ విధంగా క్వశ్చన్ సైన్స్లో కూడా నాలుగు సెక్షన్లు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ సెక్షన్ వన్ అంతా ఆబ్జెక్టివ్ టైప్గా ఉంటుంది సెక్షన్ టూ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ సెక్షన్ త్రీ వచ్చి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ సెక్షన్ ఫోర్ వచ్చి ఎస్ఏ ప్లస్ డయాగ్రామ్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ సెక్షన్ వన్లో ఆబ్జెక్టివ్ టైప్లో ఫిజిక్ ఫిజికల్ సైన్స్ ఉంటుంది తర్వాత బయాలజికల్ సైన్స్ ఉంటుంది కదా వీటిలో ఏ ఏ క్వశ్చన్స్ ఏ విధంగా ఎన్ని మార్క్స్ కడతారో చూద్దాం ఆబ్జెక్టివ్ టైప్లో ఫిజికల్ సైన్స్ నుంచి సిక్స్ మార్క్స్ కడతారు బయాలజికల్ సైన్స్ నుంచి సిక్స్ మార్క్స్ టోటల్గా పన్నెండు మార్క్స్కి అడుగుతారు అదేవిధంగా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో వచ్చి ఎనిమిది మార్క్స్ ఫిజికల్ సైన్స్ నుంచి అడుగుతారు ఎనిమిది మార్క్స్ బయాలజికల్ సైన్స్ నుంచి అడుగుతారు మొత్తం సిక్స్టీన్ మార్క్స్ అడుగుతారు నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చి ఫిజికల్ సైన్స్ నుంచి సిక్స్టీన్ మార్క్స్ అడుగుతారు బయాలజికల్ సైన్స్ నుంచి సిక్స్టీన్ మార్క్స్ అడుగుతారు టోటల్ థర్టీ టూ మార్క్స్ అడుగుతారు అదేవిధంగా ఎస్సి అండ్ డయాగ్రామ్ నుంచి ఫిజికల్ సైన్స్ నుంచి సిక్స్టీన్ మార్క్స్ అడుగుతారు కానీ బయాలజికల్ సైన్స్లో ఇక్కడ ట్వంటీ ఫోర్ మార్క్స్ అడుగుతారు ఓకేనా టోటల్ ఫార్టీ మార్క్స్ ఇక్కడ అడుగుతారు టోటల్గా ఫిజికల్ సైన్స్ నుంచి ఫార్టీ సిక్స్ మార్క్స్ అదేవిధంగా బయాలజికల్ సైన్స్ నుంచి ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్కి అడుగుతారు ఓకేనా ఇప్పుడు సెక్షన్ సెక్షన్లో ఏ విధంగా క్వశ్చన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుందో చూద్దాం ఇప్పుడు ఫిజికల్ సైన్స్ మొత్తం పార్ట్ ఏ పార్ట్ బి అదేవిధంగా పార్ట్ ఏ చూద్దాం పార్టీ అంతా ఫిజికల్ సైన్స్గా ఉంటుంది కదా దాన్ని కంప్లీట్గా చూద్దాం పార్ట్ అంతా ఫిజికల్ సైన్స్గా ఉంటుంది తర్వాత పార్ట్ బి అంతా బయాలజికల్ సైన్స్గా ఉంటుంది మొత్తం సైన్స్ సెక్షన్ చూస్తే ఇప్పుడు పార్టీ అని చూద్దాం పార్టీ అంతా ఏమి ఫిజికల్ సైన్స్ అని చెప్పాను దీంట్లో ఫిజికల్ సైన్స్లో సెక్షన్ వన్ చూస్తే ఆబ్జెక్టివ్ టైప్ అని చెప్పాను క్వశ్చన్ నెంబర్ వన్ టు సిక్స్ వరకు ఆబ్జెక్టివ్ టైప్గా ఉంటుంది సిక్స్ క్వశ్చన్ అడుగుతారు ఒక క్వశ్చన్కి ఒక మార్క్స్ కాబట్టి సిక్స్ మార్క్స్ వరకు అడుగుతారు అది నెక్స్ట్ వచ్చి సెక్షన్ టూ వచ్చి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సెవెన్ టు టెన్ వరకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఉంటుంది ఒక క్వశ్చన్కి రెండు మార్క్స్ నాలుగు క్వశ్చన్ అడుగుతారు కాబట్టి ఎనిమిది మార్క్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ సెక్షన్ త్రీ తీసుకుంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సిక్స్టీన్ మార్క్స్కి అడుగుతారు పదకొండు నుంచి పద్నాలుగు వరకు ఈ క్వశ్చన్ అడుగుతారు నాలుగు క్వశ్చన్లు అడుగుతారు ఒక క్వశ్చన్కి నాలుగు మార్కులు కాబట్టి పదహారు మార్కు పదహారు మార్కులు సెక్షన్ త్రీ నుంచి అడుగుతారు నెక్స్ట్ సెక్షన్ ఫోర్ తీసుకుంటే ఎస్ఏ ప్లస్ డయాగ్రామ్గా ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చి సెక్షన్ ఫోర్లో అడుగుతారు రెండు క్వశ్చన్లు అడుగుతారు ఒక క్వశ్చన్కి ఎనిమిది మార్కులు కాబట్టి పదహారు మార్క్స్కి ఇక్కడ అడుగుతారు టోటల్గా పదహారు మార్క్స్కి సెక్షన్ ఫోర్లో అడుగుతారు ఇది ఫిజికల్ సైన్స్ గురించి ఇప్పుడు పార్ట్ బి బయాలజికల్ సైన్స్ గురించి చూద్దాం బయాలజికల్ సైన్స్ చూస్తే సెక్షన్ వన్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్ ఇంతకు ముందు లాగానే వన్ టు సిక్స్ వరకు ఉంటుంది సిక్స్ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా సెక్షన్ టూ తీసుకుంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సెవెన్ టు టెన్ వరకు ఉంటుంది నాలుగు క్వశ్చన్లు అడుగుతారు రెండు మార్క్స్ ఒక క్వశ్చన్కి ఎనిమిది మార్క్స్ అడుగుతారు నెక్స్ట్ సెక్షన్ త్రీ తీసుకుంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లెవెన్ టు ఫోర్టీన్ వరకు ఉంటుంది నాలుగు క్వశ్చన్లు అడుగుతారు ఒక క్వశ్చన్కి నాలుగు మార్కులు పదహారు మార్క్స్కి అడుగుతారు నెక్స్ట్ సెక్షన్ ఫోర్ తీసుకుంటే ఎస్ఏ ప్లస్ డయాగ్రామ్ ఉంటుంది కదా క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఉంటుంది మూడు క్వశ్చన్లు అడుగుతారు ఒక క్వశ్చన్కి ఎనిమిది మార్కులు ట్వంటీ ఫోర్ మార్క్స్కి ఉంటుంది మొత్తం టోటల్గా మొత్తానికి ఇది క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను మొత్తానికి ఫిజికల్ సైన్స్ నుంచి ఫార్టీ సిక్స్ మార్క్స్ బయాలజికల్ సైన్స్ నుంచి ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్కి సైన్స్ సెక్షన్ అనేది ఉంటుంది ఇప్పుడు సోషల్ అనేది చూద్దాం సోషల్ మనం చూడలేదు కదా ఇప్పుడు సోషల్ సోషల్ చూస్తే సోషల్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూస్తాను ఫస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ అనేది ఉంటుంది ఇది వచ్చి ట్వెల్వ్ మార్క్స్ కడుగుతారు నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఉంటుంది అది సిక్స్టీన్ మార్క్స్ నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఉంటుంది అది థర్టీ టూ మార్క్స్ నెక్స్ట్ సెక్షన్ ఫోర్ అనేది ఉంటుంది అది ఏమిటంటే ఎస్ఏ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అది ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఇప్పుడు ఈజీ సెక్షన్లో ఏ విధంగా క్వశ్చన్ డిస్ట్రిబ్యూట్ అయిందో చూద్దాం ఫస్ట్ సెక్షన్ వన్ ఉంది కదా అది ఎంత ఆబ్జెక్టివ్ టైప్ అని చెప్పాను దీంట్లో పేపర్ వన్ వచ్చి క్వశ్చన్ నెంబర్ వన్ టు సిక్స్ వరకు అడుగుతారు పేపర్ వన్ నుంచి ఇది లెసన్ నెంబర్ వన్ టువెల్వ్ నుంచి అడిగే అవకాశం ఉంది దీనికి వచ్చి సిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు ఒక క్వశ్చన్కి ఒక మార్క్స్ సిక్స్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ పేపర్ టూ నుంచి సెవెన్ టు ట్వెల్వ్ వరకు అడుగుతారు క్వశ్చన్ నెంబర్ సెవెన్ టు ట్వెల్వ్ వరకు అడుగుతారు ఇది లెసన్ నెంబర్ థర్టీన్ టు ట్వంటీ టూ మధ్యలో అడిగే అవకాశం ఉంది పేపర్ టూ నుంచి ఓకేనా ఇది వచ్చి సిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు ఈచ్ క్వశ్చన్స్ ఒక మార్క్స్ సిక్స్ మార్క్స్కి అడుగుతారు టోటల్గా ఈ సెక్షన్ నుంచి ట్వెల్వ్ మార్క్స్ అనేది వస్తుంది సెక్షన్ వన్ నుంచి ఇప్పుడు సెక్షన్ టూ తీసుకుంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఉంటుంది సేమ్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ టు సిక్స్టీన్ వరకు పేపర్ వన్ నుంచి అడుగుతారు దీంట్లో కూడా లెసన్ నెంబర్ వన్ టు ట్వెల్వ్ మధ్య అడిగే అవకాశం ఉంది దీ దీని నుంచి ఫోర్ క్వశ్చన్స్ అడుగుతారు ఒక క్వశ్చన్కి రెండు మార్క్స్ ఎయిట్ మార్క్స్కి అడుగుతారు నెక్స్ట్ సెవెంటీన్ టు ట్వంటీ వరకు పేపర్ టూ నుంచి అడుగుతారు ఇది లెసన్ నెంబర్ థర్టీన్ టు ట్వంటీ టూ నుంచి వచ్చే అవకాశం ఉంది దీంట్లో కూడా ఫోర్ క్వశ్చన్స్ అని అడుగుతారు ఇచ్చి క్వశ్చన్స్కి రెండు మార్క్స్ మొత్తం ఎయిట్ మార్క్స్కి అడుగుతారు టోటల్గా ఈ సెక్షన్ నుంచి సిక్స్టీన్ మార్క్స్ అనేది అడుగుతారు నెక్స్ట్ సెక్షన్ త్రీ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ ఉంటుంది పేపర్ వన్ నుంచి అడుగుతారు లెసన్ నెంబర్ వన్ టు ట్వెల్వ్ నుంచి అడిగే అవకాశం ఉంది నాలుగు క్వశ్చన్లు అడుగుతారు ఒక క్వశ్చన్స్కి నాలుగు మార్క్స్ పదహారు మార్క్స్కి అడుగుతారు నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ వచ్చి పేపర్ టూ నుంచి అడుగుతారు లెసన్ నెంబర్ థర్టీన్ టు ట్వంటీ టూ మధ్య అడుగుతారు నాలుగు క్వశ్చన్లు అడుగుతారు నాలుగు నాలుగు మార్క్స్ సిక్స్టీన్ మార్క్స్ వరకు అడిగే అవకాశం ఉంది సెక్షన్ ఫోర్ నుంచి మొత్తానికి ఫార్టీ మార్క్స్ వరకు అడిగే మొత్తానికి సెక్షన్ ఫోర్ నుంచి ఎన్ని మార్క్స్ సెక్షన్ త్రీ సారీ సెక్షన్ త్రీ నుంచి మొత్తానికి థర్టీ టూ మార్క్స్ వరకు అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ ఫోర్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ టు థర్టీ అంటే ఒక్కో రెండు క్వశ్చన్స్ ఉంటుంది కదా దాంట్లో లెసన్ నెంబర్ వన్ టు ట్వెల్వ్ మధ్య అవకాశం అడిగే అవకాశం ఉంది ఇది పేపర్ వన్కి సంబంధించినది రెండు క్వశ్చన్ అడుగుతారు ఒక క్వశ్చన్కి ఎనిమిది మార్కులు మొత్తం పదహారు మార్క్స్కి అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ థర్టీ వన్ టు థర్టీ టూ పేపర్ టూ నుంచి అడుగుతారు లెసన్ నెంబర్ థర్టీన్ నుంచి ట్వంటీ టూ వరకు అడిగే అవకాశం ఉంది రెండు క్వశ్చన్ అడుగుతారు ఒక క్వశ్చన్స్కి ఎనిమిది మార్క్స్ సిక్స్టీన్ మార్క్స్కి అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ఇది వచ్చి పేపర్ వన్ లేకపోతే పేపర్ టూ రెండింటిలో దేంట్లోనే ఉండే అవకాశం ఉంటుంది లెసన్ నెంబర్ వన్ టూ ట్వంటీ టూ మధ్య అడిగే అవకాశం ఉంది ఇది వచ్చి ఒక క్వశ్చన్ అడుగుతారు ఒక క్వశ్చన్కి ఎనిమిది మార్క్స్ మొత్తం ఎనిమిది మార్క్స్ మొత్తానికి టోటల్గా సెక్షన్ ఫోర్ నుంచి ఫార్టీ మార్క్స్కి అడిగే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ మనం చూసిన సోషల్ స్టడీస్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ ఇప్పుడు దీంట్లో వెయిటేజ్ కూడా ఇచ్చేస్తారు సోషల్ స్టడీస్లో అకాడమిక్ స్టాండర్డ్స్ వెయిటేజ్ మార్క్స్ అని ఇచ్చేసారు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వచ్చి ఫార్టీ మార్క్స్ ఉండే అవకాశం ఉంది ఇంటర్ప్రిటేషన్ వచ్చి టెన్ మార్క్స్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ స్కిల్స్కి వచ్చి ఫిఫ్టీన్ మార్క్స్ కరెంట్ అఫేర్స్కి అదే కరెంట్ ఇష్యూస్కి టెన్ మార్క్స్ ఉంటుంది మ్యాపింగ్ స్కిల్స్కి ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీకి టెన్ మార్క్స్ ఉంటుంది టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఈ విధంగా ఉంటుంది వెయిటేజ్ ఇప్పుడు ఇంగ్లీష్ సెక్షన్ చూసేద్దాం చివరిగా నాలుగు సెక్షన్ నాలుగు పేపర్సే వాళ్ళు మోడల్ పేపర్స్ అనేది ఇచ్చేస్తారు ఇంకా మిగతా వాటిని మళ్ళీ ఇస్తానని కూడా వాళ్ళు క్లియర్గా తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఇంగ్లీష్ చివరిగా చూద్దాం ఇంగ్లీష్ పేపర్ తీసుకుంటే ఏమేమి ఉంటుందంటే ఫస్ట్ దీంట్లో మూడు సెక్షన్ ఉంటుంది సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి ఉంటుంది రీడింగ్ కంపినేషన్ థర్టీ మార్క్స్ కడతారు సెక్షన్ ఏలో సెక్షన్ బిలో గ్రామర్ అండ్ ఒకాబిలరీ ఫార్టీ మార్క్స్ ఆడతారు సెక్షన్ సిలో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ థర్టీ మార్క్స్ ఆడతారు టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం సెక్షన్ ఏ చూద్దాం సెక్షన్ ఏ ఏమి రీడింగ్ కాంప్రహెన్షన్ సెక్షన్ ఏలో వచ్చి వన్ టు ఫైవ్ వరకు రీడింగ్ బేస్డ్ ఉంటుంది పేపర్ వన్కి సంబంధించి రెండు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ మూడు ఎంసీ ఉంటుంది మొత్తం ఐదు క్వశ్చన్స్ రెండు మార్క్స్ ఫోర్ క్వశ్చన్స్కి టెన్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ టు ఎయిట్ రీడింగ్ బేస్డ్ ఉంటుంది ఇది పోయంకి సంబంధించి ఉంటుంది ఇది పేపర్ వన్కి సంబంధించినది మూడు ఎంసీ అనేది అడుగుతారు మూడు క్వశ్చన్స్ రెండు మార్క్స్ సిక్స్ మార్క్స్ అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ టెన్ ఇది రీడింగ్ బేస్డ్ ప్రోస్కి సంబంధించి ఉంటుంది ఇది కూడా పేపర్ వన్కి కి రెండు ఎంసీక్యూస్ అడుగుతారు రెండు క్వశ్చన్స్ రెండు మార్క్స్ నాలుగు మార్క్స్ అడుగుతారు నెక్స్ట్ లెవెన్ టు ఫిఫ్టీన్ స్టడీ స్కిల్స్ బేస్డ్ ఆన్ డేటా డేటాకి సంబంధించి ఏదైనా ఒక డేటా వచ్చేసి దాని స్టడీ స్కిల్స్ టెస్ట్ చేస్తారు ఇది మాత్రం పేపర్ టూ కి సంబంధించినది రెండు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటుంది ప్లస్ మూడు ఎంసీక్యూస్ ఉంటుంది మొత్తం ఐదు క్వశ్చన్స్ ఒక క్వశ్చన్కి రెండు మార్క్స్ టెన్ మార్క్స్కి ఉంటుంది ఇప్పుడు సెక్షన్ బి చూస్తే అండ్ ఒక బ్లేని టెస్ట్ చేస్తారు సెక్షన్ బిలో క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఈ విధంగా ఒక్కో క్వశ్చన్ అనేది ఇచ్చారు సెక్షన్ బి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ వచ్చి రిలేటివ్ క్లాస్కి సంబంధించి ఉంటుంది కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ రిలేటివ్ క్లాస్ ఇది పేపర్ వన్కి ఒక క్వశ్చన్ ఉంటుంది రెండు మార్క్స్కి అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ చూస్తే చేంజ్ ద వాయిస్ వాయిస్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది ఇది పేపర్ కి సంబంధించింది ఒక క్వశ్చన్ రెండు మార్క్స్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ చూస్తే కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ లింకర్స్ లింకర్ బేస్డ్ క్వశ్చన్గా ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఒక క్వశ్చన్ రెండు మార్క్స్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ చూస్తే ఫిల్ ఇన్ బ్లాంక్స్ విత్ ప్రిపోజేషన్ ప్రిపోజేషన్కి సంబంధించింది ఇది వచ్చి రెండు క్వశ్చన్స్ ఒక మార్క్స్ ఒక క్వశ్చన్కి మొత్తం రెండు మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ చూస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ షూటబుల్ వెబ్ ఫామ్స్ ఫామ్స్ ఫార్మ్స్ని బేస్ చేసుకొని బ్లాంక్స్ని ఫిల్ ఇన్ చేయాలి ఇది వచ్చి పేపర్ వన్కి సంబంధించినది రెండు క్వశ్చన్ అడుగుతారు ఒక కి ఒక మార్క్స్ మొత్తం రెండు మార్క్స్ అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ వచ్చి అడ్వైస్ పేపర్ వన్కి సంబంధించినది ఒక క్వశ్చన్ ఉంటుంది ఒక క్వశ్చన్కి రెండు మార్క్స్ మొత్తం రెండు మార్క్స్కి తర్వాత క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ వచ్చి చేంజ్ ద ఫాలోయింగ్ పొలైట్ రిక్వెస్ట్గా మార్చాలి ఒక దాన్ని పొలైట్ రిక్వెస్ట్గా మార్చాలి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఒక క్వశ్చన్ అడుగుతారు దానికి రెండు మార్క్స్ నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ వచ్చి వాంట్ టు డూ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ మీన్ చూస్ ద రైట్ ఆన్సర్ అంటే ఒక ఇచ్చేసి దాని మీనింగ్ బేస్ చేసుకొని ఒక రైట్ ఆన్సర్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది రెండు క్వశ్చన్ అడుగుతారు ఒక క్వశ్చన్కి ఒక మార్క్స్ మొత్తం రెండు మార్క్స్ అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ వచ్చి చూస్ ద రైట్ సినోనిమ్ ఇది పార్ట్ టూకి సంబంధించి ఉంటుంది ఫోర్ క్వశ్చన్స్ అడుగుతారు ఒక క్వశ్చన్కి ఒక మార్క్స్ ఫోర్ మార్క్స్ ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ వచ్చి మ్యాచ్ ద కాలం ఏ విత్ ఆంటోనిమ్ ఇన్ కాలం బి ఓకేనా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది కాలం ఏ చేస్తారు దానికి తగిన యాంటోనిమిన్ కాలం బిలో మనం చూస్ చేసుకోవాలి ఇది పేపర్ టూకి సంబంధించిందిగా ఉంటుంది ఫోర్ క్వశ్చన్స్ అడుగుతారు ఒక క్వశ్చన్కి ఒక మార్క్స్ ఫోర్ మార్క్స్ కడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ వచ్చి ఫిల్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఇది వచ్చి పేపర్ టూకి సంబంధించింది నాలుగు క్వశ్చన్ అడుగుతారు ఒక క్వశ్చన్కి ఒక మార్క్స్ ఫోర్ మార్క్స్ కడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ వచ్చి కంప్లీట్ ద ఫాలోయింగ్ స్పెల్లింగ్స్ విత్ ఇఏ ఐఏ ఏఐ ఓఓ ఓయూ ఈ విధంగా ఇది వచ్చి పేపర్ టూకి సంబంధించింది స్పెల్లింగ్స్ని మనం వచ్చి ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ వర్డ్స్ని ఈ రెండు లెటర్స్ని బేస్ చేసుకొని ఇలా వాళ్ళు ఎక్స్ట్రాగా ఇచ్చేస్తారు కంప్లీట్ ద ఫాలోయింగ్ స్పెల్లింగ్స్ దీన్ని బేస్ చేసుకుని స్పెల్లింగ్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది రెండు క్వశ్చన్ అడుగుతారు ఒక క్వశ్చన్కి ఒక మార్క్స్ మొత్తం రెండు మార్క్స్కి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ వచ్చి ఇన్ ద బ్రాంక్స్ విత్ కరెక్ట్ సఫిక్స్ సఫిక్స్ కరెక్ట్ సఫిక్స్ని బేస్ చేసుకుని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఫిల్ చేయాలి ఇది వచ్చి పేపర్ టూకి సంబంధించినదిగా ఉంటుంది రెండు క్వశ్చన్ అడుగుతారు ఒక క్వశ్చన్కి ఒక మార్క్స్ మొత్తం టోటల్గా రెండు మార్క్స్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ వచ్చి ఫైండ్ ద రాంగ్లీ స్పెల్ ట్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ పేపర్ టూకి సంబంధించిందిగా ఉంటుంది కరెక్ట్గా రాంగ్ అయిన స్పెల్లింగ్ చూస్ చేసుకొని కరెక్ట్ అయిన స్పెల్లింగ్ రాయాల్సి ఉంటుంది రెండు క్వశ్చన్ అడుగుతారు ఒక క్వశ్చన్కి ఒక మార్క్స్ రెండు మార్క్స్ నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ వచ్చి డిక్షనరీ స్కిల్స్ బేస్డ్గా ఉంటుంది ఇది పేపర్ టూకి సంబంధించింది రెండు క్వశ్చన్ అడుగుతారు ఒక క్వశ్చన్కి ఒక మార్క్స్ రెండు మార్క్స్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ వచ్చి అరేజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్స్ కరెక్ట్ హెడ్డింగ్ బేస్ చేసుకుని అరేంజ్ చేయాల్సి ఉంటుంది క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ ఇది పేపర్ టూకి సంబంధించింది ఎనిమిది క్వశ్చన్స్ అడుగుతారు ఒక క్వశ్చన్కి వన్ బై ఫోర్త్ మార్క్స్ మొత్తం రెండు మార్క్స్ అడుగుతారు అదే క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ వచ్చి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఈ పేపర్ టూకి సంబంధించింది నాలుగు క్వశ్చన్ అడుగుతారు ఒక క్వశ్చన్కి వచ్చి హాఫ్ మార్క్స్ మొత్తం రెండు మార్క్స్ అడుగుతారు ఇప్పుడు సెక్షన్ త్రీ తీసుకుంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ లాగా ఉంటుంది సెక్షన్ సి అంతా ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ నుంచి సెక్షన్ సి స్టార్ట్ అవుతుంది కన్వర్సేషన్ ఉంటుంది సెక్షన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీలోనే కన్వర్సేషన్ ఏ అని క్వశ్చన్ అడుగుతారు మళ్ళీ బి అనేది డైరీ ఎంట్రీ అనేది ఉంటుంది ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మనం రాయవచ్చు పేపర్ వన్ నుంచి అడుగుతారు టెన్ మార్క్స్ ఉంటుంది దీంట్లో ఏది రాసినా టెన్ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా థర్టీ ఫోర్ వచ్చి లెటర్ రైటింగ్ థర్టీ ఫోర్ లో ఏ బి అని రెండు క్వశ్చన్ ఉంటుంది ఒకటి లెటర్ రైటింగ్ ఒకటి బయోగ్రఫిల్ స్కెచ్ అనేది ఉంటుంది ఇది పేపర్ టూ నుంచి అడుగుతారు దీని రెండింటిలో ఏ ఒక క్వశ్చన్ రాసినా టెన్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ వచ్చి ఫ్రేమింగ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటుంది ఏ అనేది ఉంటుంది నెక్స్ట్ థర్టీ ఫైవ్ లో బి వచ్చి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది ఈ రెండింటిలో ఏ ఒక్కటి రాసినా మనకు టెన్ మార్క్స్ అనేది ఇస్తారు ఇది పేపర్ వన్ మరియు పేపర్ టూ రెండింటిలో కలిపి ఉండే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇంగ్లీష్ సెక్షన్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ ఫ్రెండ్స్ నేను మొత్తం ఇక్కడ మనకు అడగబోయే మొత్తం సెక్షన్స్ గురించి అడిగి చెప్పాను అది ఏమిటంటే ఇంగ్లీషు సోషల్ సైన్స్ తర్వాత మ్యాథమెటిక్స్ ఈ విధంగా కంప్లీట్గా చెప్పాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్లో లీవ్ చేయండి ఈ వీడియో చూస్తున్న మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్టిక్కి చెందిన వారు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ తర్వాత మీ క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీ వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం నెక్స్ట్ వీడియోకి కలుద్దాం బాయ్ సీ సూన్ జై హింద్